సినిమా కథ ఓకే చేసి షూటింగ్ చేసి కాపీ రెడీ అవుతాయి కానీ నేను సినిమా గురించి మాట్లాడాను. దిస్ ఇస్ హౌ ఇట్స్ బీన్ ఆల్ దీస్ ఇయర్స్. అట్లాగే ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ ఐ థింక్ అబౌట్ 14 మంత్స్ ఆర్ 12 మంత్స్ సిన్స్ వీ స్టార్టెడ్ ఫినిష్ చేసాం. సెన్సార్ అయిపోయింది, మంచి రిపోర్ట్స్ ఉన్నాయి, ఆడియో రిలీజ్ చేసాం, మ్యూజిక్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి. అట్లాగే స్పెసిఫిక్గా లిరిక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. భూపాల్, లక్ష్మీ భూపాల్ అని చెప్పి ఇంతకుముందు మాకు డైలాగ్ రైటర్గా ఉన్న అతను ఈ సినిమాకు డైలాగ్ రైటరు, ప్లస్ మొత్తం సింగిల్ కార్డ్ లిరిక్స్ రాశాడు ఆయన. అండ్ నందిని మా కాంబినేషన్లో అలా మొదలైంది. దాని తర్వాత మళ్ళీ ఆమె ఇంకో సినిమా చేయటం, నేను రెండు మూడు సినిమాలు చేయటం, తర్వాత మళ్ళీ మా కాంబినేషన్లో థర్డ్ ఫిల్మ్. అండ్ నేను చెప్పలేనంటే మా ఇద్దరు కాంబినేషన్ కొంచెం మ్యాజికల్గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా మా ఇద్దరికి కంటెంట్ పట్ల వేవ్లింగ్ చాలా సిమిలర్గా ఉంటుంది. అండ్ దట్స్ వై ఐ ఫీల్ ఇట్స్ అ మ్యాజికల్ కాంబినేషన్. అండ్ ఈ కాంబినేషన్లో కళ్యాణ వైభోగమే అనే టైటిల్ పెట్టి నాగశౌర్య హీరోగా, మాల్విక నాయర్ ఇంతకుముందు ఆమె ఒక తమిళ సినిమాను ఎవడే సుబ్రహ్మణ్యం చేసింది, తర్వాత నెక్స్ట్ పిక్చర్ నెక్స్ట్ సినిమా ఇది కళ్యాణ వైభోగమే. అండ్ అట్లాగే ఆల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాకు రెగ్యులర్గా చేసి అన్ని సినిమాలు చేసిన ప్రగతి కానీ, అట్ ద సేమ్ టైం రాశి గారు, ఐశ్వర్య గారు అండ్ ఆల్ దీస్ పీపుల్ అదర్. అట్లాగే కళ్యాణి మలిక్, కళ్యాణ మాలిక్ మాకు ఆల్మోస్ట్ 4 ఫిల్మ్స్ 5 ఫిల్మ్స్ వి ట్రావెల్డ్ అండ్ ఆల్మోస్ట్ లైక్ మాకు ఆస్థాన విద్వాంస్ లాంటి వాడు. అండ్ సో తను మ్యూజిక్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇంతకుముందు ఆల్బమ్స్ మీద అంటే ప్రతి సినిమాకి ఆల్బమ్ బాగుందంటాం, కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇంతకుముందు ఆల్బమ్స్ అన్నిటికంటే కూడా ఈ ఆల్బమ్ ఇస్ ఎ బెటర్ ఆల్బమ్. దాంట్లో కళ్యాణం మీద ఒక సాంగ్ ఉంది, అది నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అది నేను నా అసెస్మెంట్ ఏంటంటే వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళిళ్ళలో కానీ, చాలా పెళ్ళిళ్ళలో కానీ, ఇంట్లో పెళ్ళికి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతాయి కనుక డెఫినెట్గా ఆ సాంగ్ అనేది వాళ్ళకి గుర్తొస్తుంది, ప్లే చేస్తారని. అండ్ అట్లాగే ప్రతిసారి కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఎంతసేపు మైండ్లో ఉన్నా అది ఆ ఇంటెన్షన్ అనేది ఎవ్రీ టైం సినిమా మొదలుపెట్టిన ఆటోమేటిక్గా అది అవుతూ ఉంటుంది. ఈసారి కూడా సినిమాటోగ్రాఫర్ ఎవరని చెప్పి చాలా చూసాం, చూసినా చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూసాం, 2-3 సినిమాలు చేసిన వేరే లాంగ్వేజ్ వాళ్ళని చూసాం, అన్నీ చూసినా కానీ సడన్గా ఒక రిఫరెన్స్ ద్వారా జీవి రాజు గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారు తెలుగైనా, బట్ మెడ్రాస్ స్కూల్లో చేశాడు ఆయన సినిమాటోగ్రఫీ, గోల్డ్ మెడలిస్ట్. అండ్ ఆయన తీసుకోవడం జరిగింది. ఇనిషియల్గా కొంచెం భయం ఉన్నా, ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఎంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరేం చేసినా ఆయన సరిగ్గా చేయకపోతే కనుక కనిపించేది ఉండదు స్క్రీన్ మీద, రైట్? ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ మీద కనిపించేది ఆయన వర్కే కదా, మిగతా అందరూ ఉంటారు, బట్ యూనో టెక్నికల్గా కనిపించే వర్క్ అయింది. సో ఈ డేట్ చాలా మంచి జాబ్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా చేశాడు ఆయన. అది మీరు సినిమా చూస్తే మీరే అంటారు. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా విల్ నెవర్ డై. ఎండ్ ఆఫ్ ద డే గోయింగ్ టు థియేటర్, బయింగ్ ఎ టికెట్, సిట్టింగ్ ఇన్ ద థియేటర్, వాచింగ్ ఇట్ ఇన్ ఎ బిగ్ స్క్రీన్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ బై ఇట్సెల్ఫ్. సో అది ఇవాళకి బతుకుందంటే దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ పీపుల్ స్టిల్ లైక్ టు డూ. తక్కువ తగ్గింది ఉండొచ్చు కానీ అది ఎప్పటికీ మారదు. బట్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలిసి మంచి మంచి సినిమా ఇది మీరు చూసి మంచి సినిమా అని చెప్తే వాళ్ళకి ఆ నమ్మకం వేరు, వాళ్ళు వస్తారు. ఎస్పెషలీ ఈ రేంజ్ ఆఫ్ మేము తీసే రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్కి ఏంటంటే డెఫినెట్గా అది కావాలి. హీరోలు ఉన్నారు మనం, ఇంకా మన కంట్రీలో కానీ మన ఆంధ్రదేశంలో కానీ వీఆర్ స్టిల్ హీరో సెంట్రిక్ పీపుల్ చాలా మటుకు. సో హీరోస్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా జనం చూస్తారు వాళ్ళ సినిమా ఓపెనింగ్ ఎప్పుడైంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అయింది, వాళ్ళు ఫాలో అవుతారు. 90% ఆఫ్ అవర్ ఫిల్మ్స్ ఆర్ రైట్ నౌ రిలీజింగ్ ఆన్ ద 4th. అండ్ డెఫినెట్గా నా సినిమా అని కాదు కానీ నా అసెస్మెంట్ ప్రకారం ఇది నా టేస్ట్కి, మా కంపెనీలో చేసిన సినిమాల టేస్ట్కి, నందిని టేస్ట్కి అనుగుణంగా ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్ ఇట్ విల్ డిసప్పాయింట్ ఎనీబడి, ఎనీ ఏజ్ గ్రూప్. సినిమా చేస్తున్నట్టు కూడా చాలామంది తెలియదు. దాని తర్వాత మేము ఫినిష్ అయినాక కొన్ని స్నాప్స్ ఇచ్చాం ఫ్లో ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో వాళ్ళు పెట్టడం జరిగింది, తెలిసింది. బట్ నాట్ మచ్ ఆఫ్ ఎ రీచ్. ద మేజర్ రెస్పాన్స్ ఫర్ దిస్ ఫిల్మ్
has come after the censor of the film. Censor ayin tarvata ఇది విపరీతం రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆ టాక్ అంటే స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఈ సెల్ఫీలు కానీ నేను మొదలు పెట్టినాక పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఆ సెల్ఫీ అనేది చాలా ఉపయోగపడింది యాక్చువల్లీ. సెల్ఫీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. అండ్ అక్కడ మాకు తెలిసింది ఎంత ఐడెంటిఫై అవుతున్నారు టైటిల్తో అని. అంటే వాళ్ళు ఎడ తెలుస్తుంది మనకి టాక్ స్ప్రెడ్ అని అనుకుంటాం, బట్ ఎంతమంది తెలిసింది తెలుస్తుందో లేదో అని తెలియదు కదా. యూ కెనాట్ కౌంట్ దట్. సో ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమా గురించి ఉంది ఎక్స్పెక్టేషను అనేది మాకు అర్థం. అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం వేర్ ఐఎమ్ డీలింగ్ విత్, నేను కూడా అనుకున్నానంటే ఒక మనిషితో డీల్ చేయడం బెటరు, 12 మంది డీల్ చేసి వాళ్ళు ఫాలో చేసానికంటే. దిస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్, రైట్? దిస్ అ చేంజింగ్ వరల్డ్, చేంజింగ్ బిజినెస్, ఎవ్రీ టైమ్ ఫార్మాట్స్ ఆర్ చేంజింగ్. సో ఈ సినిమాతో దట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఐఎమ్ డూయింగ్, డీలింగ్ విత్ వన్ పర్సన్. అలా మొదలైంది అనేది, అలా మంది రీచ్ అనేది మామూలు రీచ్ కాదు. ఇవాళకి కూడా నేను ఏ పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐస్ వస్తుంటారు కదా, వాళ్ళకి ఎలా మొదలైంది అనేది అంటే అక్కడ ఎంత రీచ్ అయిందనేది నాకు నిజంగా ఇవాళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఈవెన్ నౌ మన పెళ్లి సీజన్లో కూడా కొంతమంది ఫ్యామిలీస్ యూత్ నుంచి వచ్చినప్పుడు నన్ను పరిచయం చేసినప్పుడు ఇటు దామోదర్ ప్రసాద్ అలా మంది ప్రొడ్యూస్ అంటే దే కనెక్టింగ్ టు అలా మంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రీచ్ అలా మంది హ్యాడ్. సో మేము అంతకుముందు ఆధార తీసినప్పుడు మేకింగ్ ఫిల్మ్ విత్ ఇంద్రగంటి మోహన్, మళ్ళీ మార్కెట్ చేయాలి కదా, జాగ్రత్త గుర్తు చేయాలంటే ఏం చేసావు, కొంత మేకర్స్ ఆఫ్ అలా మొదలైంది, ఇంద్రమ డైరెక్టర్ అష్టాచమ్మ అన్నాం. సరే ఈ సినిమా తీసినప్పుడు చాలా మంది అన్నారు వై డోంట్ వీ హ్యావ్ అండి అలా మొదలైంది ద నందిని రెడ్డి కాంబినేషన్ సినిమా, వై డోంట్ వీ హ్యావ్ దట్ క్యాప్షన్ రిలీజ్. చాలా అయ్యా ఇప్పుడు రుద్దింది చాలా సినిమా మీద. సో ఇదే దే విల్ డెఫినెట్లీ నో, అంటే నేను అనేది అది తెలుస్తుంది మన ఊరిని జనం అభివృద్ధి కొంత మేకర్స్ ఆఫ్ అలా మొదలైంది డైరెక్టర్ ఆఫ్ అలా మొదలైంది అని చెప్పి యాక్చువల్గా అనుకునే వాళ్ళు. ఈ కళ్ళలో నేను హైలైట్గా ఫీల్ అయింది ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ అగైన్ ఎ లవ్ స్టోరీ, కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అనేది ఏముంటుంది, అబ్బాయి అమ్మాయి కలవటం, డిఫరెంట్ ఫార్మాట్ కలుస్తారు, ఐదర్ దే హ్యాపీ టుగెదర్ దే ఆర్ నాట్ హ్యాపీ టుగెదర్. ఇట్ ఇస్ అ స్టాండర్డ్ ఫార్మాట్ ఎనీ లవ్ స్టోరీ ఆల్ దీస్ ఇయర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ సినిమా. దీన్ని ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న మార్పులతో ఏ రకంగా ఆ మార్పును ఎట్లా వాడుకుని ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనేది కదా. సో ఇప్పుడున్న జనరేషన్కి లవ్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, డివోర్స్ అంటే ఏంటి, బికాస్ ఆల్ దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. లవ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే, మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్ ఇట్ గాట్ ఓన్ శాంక్టిటీ, డివోర్స్ ఇస్ దేర్ డివోర్స్ గాట్ ఓన్ శాంక్టిటీ, రైట్? దిస్ నథింగ్ నెగిటివ్ వర్డ్, దాని శాంక్టిటీ దానికి ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే మనకి ఆ విషయాల్లో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తాం అనేది కన్ఫ్యూజన్. సో దిస్ స్టోరీ సంథింగ్ టు డూ విత్ దాట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్, ఏదో పాఠాలు చెప్పటం లేకపోతే ఏం లేదు. ది మెసేజ్ విల్ బీ అండ్ టచ్ అండ్ గో మెథడ్, టచ్ అండ్ గోలో చెప్పాము, ఇది ఇన్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ విత్ గుడ్ మ్యూజిక్ అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఆఫ్, అంటే మీరు నేను చెప్పాను కాదు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ గా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.